లియో ఇది అనాలిసిస్ దీనికి ఒకటి చెప్పాలి ఎలా ఉందిరా అంటే యాస్టిస్ నమ్మరా టీజర్ చూసారా మీరు మీరు ఒకవేళ ఆ బ్లేడీస్ వీట్ టీజర్ చూసుంటే మనోడు కత్తి తయారు చేస్తాడు యాస్టీస్ గోస్ సినిమాలు మన నాగ నాగబాయ్ కూడా అదే చేస్తారు మన నాగబాయ్ ఏంటంటే మన ప్రవీణ్ సత్తార్ నెక్స్ట్ లెవెల్కి వెళ్ళిపోయి డైరెక్ట్ మెటల్ మెటల్ బ్లాక్ తీసుకొచ్చి కొడతారు ఇక్కడ ఎట్లీస్ట్ కొంచెం ప్రాక్టికల్ అయితే ఉన్న కత్తిని తప్ప కొడతాడు కొట్టాక కత్తి రెడీ చేసేసరికి ఒక గ్యాంగ్ ఆఫ్ పీపుల్ వస్తారు వచ్చిట్లా లైట్లు వెలుగుతాయి మనోడు ఇట్లా కత్తి తీస్తాడు ఇంకా అంతే దాట్ ఈస్ ద టీజర్ రెండు సినిమాలు అసలు ఎట్లుందిరా అంటే టీజర్ ఒకటే కాదండి ఇప్పుడు మీరు ట్రైలర్ తీసుకున్న ఎట్లా తీసుకున్నా నాకు వచ్చిన వైబ్ ఏంట్రా అంటే ఈ ఎవ్రీ సినిమా ఇస్ ఏ కాపీ ఆఫ్ ఏ కాపీ ఆఫ్ ఏ కాపీ ఆఫ్ ఏ లెక్క తయారైంది మన తేజాగారు చెప్పే కదా అప్పట్లో సినిమాలు రెండు రెండు రకాల సినిమాలు ఉంటాయండి ఒకటే మన గుండుంశంకర్ టైపు ఇంకోటేమో మన భాషా టైప్ ఏంటంటే ఆ భాషా ట్రోప్ గురించి మాట్లాడతాం బేసిక్గా వాడు ఉంటాడు వాడు చాలా తోపు పొడింగి ఇప్పుడు ఆ బాబు గారు అని చెప్పి ఉంటాడు ఎన్ని సినిమాలు లేవండి భాష తీసుకోండి నరసింహనాయుడు తీసుకోండి సమరసింహారెడ్డి తీసుకోండి రెడ్డి తీసుకోండి ఇంకా ఆలోచిస్తామంటే ఇప్పుడు వాళ్ళ తెర కూడా కూడా విధంగానే వస్తుంది లేకపోతే మన ఆచార్య మేబీ సంథింగ్ ఏదో ఒకటి ఏ సినిమా తీసుకున్నా సో బేసిక్గా మన దగ్గర ఎస్టాబ్లిష్ అయిపోతుంది అండి హీరో ఈజ్ ద ఆల్మైటీ పవర్ఫుల్ గాడ్ కాకపోతే అది బోర్ కొట్టేస్తుంది జనాలకి సో ఏం చేయాలి ఇప్పుడు చెప్తాను మేము డిసైడ్ డిసైడ్ చేసి చెప్తాను మీకు అర్థం అయిపోతుంది హీరో ఇస్ ద ఆల్మైటీ గాడ్ అది మారకూడదు సో అలా మారకూడదు కానీ బోర్ కొట్టకూడదు అప్పుడు ఏం చేయాలి ఫ్లాష్ బ్యాక్లో అలా అండి ఇప్పుడు కొన్ని కంటెంట్స్ వల్ల చాలా సాఫ్ట్ బాగా అయిపోయాడు కానీ మళ్ళీ ఉగ్ర రూపస్య అని చెప్పి ఏదో టైంలో వస్తాడు అది కొన్ని రోజులు బోర్ కొట్టేది అది కొన్ని రోజులు బోరు కొడితే ఏం చేశారు తండ్రి కొడుకులు చేశారు తండ్రి తోపు కొడుకు సాఫ్ట్ కానీ అదే నీ బ్లడ్లో కూడా అదే బ్లడ్ బాయ్ అవుతా అంటే వీడు కూడా అట్లనే పూల అవుతాడు పెబ్బులే అవుతాడు బొబ్బులి పూల అవుతాడు ఆ కాన్సెప్ట్ సో బేసిక్గా హీరో తోపే అవ్వాలి బట్ చుట్టుపక్కల వేరే ఏదో ఒకటి మార్చాలి బోర్ కొట్టకుండా హీరోయిన్ మార్చాలి ఫారెన్ లొకేషన్లు పెట్టాలి లేకపోతే ముగ్గురు పిల్లల్ని పెట్టాలి ఏదేదో తిప్పి అటు తిప్పి ఇటు తిప్పి అదే చేస్తారండి సో ఈ సినిమాని ఇంకా అది కాపీ కాబట్టి ఇది వేస్ట్ సినిమా అనడానికి లేదు ఎందుకురా అంటే టూ థింగ్స్ ఒకటి నమ్మకం ఉంది దొర నమ్మకం ఎందుకు ఉంది దొర అంటే నన్ను ఇప్పుడు దాకైతే డిసప్పాయింట్ చేయలేదండి లోకేష్ కనకరాజు గారు తెలుగు ఆయన ఎందుకు కావలేదని చెప్పి చాలా ఫీల్ అవుతుంటారు నేను అప్పుడప్పుడు అసలు ఆ ఏజ్కి ఎంత కొత్త కొత్తగా ట్రై చేసి పెద్ద పెద్ద హీరోలతో చేసి వాళ్ళకి తగ్గట్టుగా ఇప్పుడు ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ మాస్టర్ సినిమా తీసుకోండి నాకు మాస్టర్ సినిమా వచ్చినప్పుడు సార్ విజయ్ మీద చాలా కోపం వస్తుంది ఎందుకంటే అపారెంట్లీ ఆయన సాంగ్లు ఉండాలి అది ఉండాలని చెప్పి అన్నం వల్ల పెట్టారంట అలా లేకుండా నీట్గా డీల్ చేయగలిగే సత్తా ఇదంతా లోకేష్ గారికి ఉంది ఏం చెప్తానంటే అలా ఒక హీరో తర్వాత ఒక హీరో లెవెల్ పెంచుకుంటూ వెళ్తూ అందరితో ప్రాపర్ సినిమాలు చేస్తూ రొటీన్ రొట్ట రాడ్లు చేయకుండా నాకు అదొకటి బాగా నచ్చుతుంది అండ్ ఈ ఎల్సీ అనేది ఒకటి ఫామ్ చేయడం ఆ యూనివర్స్ అండ్ అది క్లిక్ అవ్వడం ఎలిమెంట్స్ పెట్టడం అంతెందుకండి నా తెలిసి ఫస్ట్ సినిమా అయింది చూసింది ఖైదీ అనుకుంటా అసలు సినిమా చూసినప్పుడు అసలు ఇంద్ర ఇది మ్యాడ్ మ్యాక్స్ మాదిరి ఉంది సినిమా మొత్తం నైట్లోనే జరిగిద్ది మొత్తం ఫైట్ సీక్వెన్స్ ఒక సాంగ్ లేదు ఒక బ్రేక్ లేదు చాలా బాగా అనిపించింది ఒక చిన్న ఎమోషన్ ఉంది మళ్ళీ ప్యూర్ యాక్షన్ యాక్షన్ కాకుండా చిన్న ఎమోషన్ పెట్టి పెట్టాడు ఓవర్ ప్లే చేయకుండా సో మ్యూజిక్ అన్నీ బాగా నచ్చినాయి సో అలాంటి డైరెక్టర్ తర్వాత మళ్ళీ విక్రమ్ విక్రమ్ నా రివ్యూ చూస్తుంటే మీకు బాగా నచ్చింది సినిమా పెట్టడం క్లైమాక్స్ కాదు కానీ ఒక ఇంటర్వెల్ ఎపిసోడ్ ఉంటుంది ఫైట్స్ ఇంట్లో కెమెరా అటు ఇటు అటు అలా కొత్తగా తీయడం కానీ కమల్ హాసన్ లాంటి యాక్టర్ని పెట్టుకొని ఫస్ట్ ఆఫ్ ఆయనకి ఎంత రోల్ ఇస్తారు ఎంత టైమింగ్ ఉంది అర్థమైందా మన దగ్గర అలాంటి పెద్ద హీరోని ఉన్న చిరంజీవి పెడితే ఇంక అందరు ఆయన చుట్టే ఉండాలి భజన చేయాలి మొత్తం స్క్రీన్ అంతా ఆయనకి ఆయన గ్రేసు మాసు సారీ ఒకరిని టార్గెట్ చేస్తాను కాదు కానీ మీకు అర్థమవుతుంది పిక్చర్ అలాంటి యాక్సెప్ట్ చేయించే సత్తా డైరెక్టర్కి ఉండాలి ఆయన నమ్మే నమ్మకం యాక్టర్కి ఉండాలి ఎవ్రీవన్ ఎవరికి ఆడికి ఎవరికి వాళ్ళకి డ్యూ క్రెడిట్ ఇవ్వాలి బట్ యు నో వాట్ ఐఎమ్ గెటింగ్ లైక్ ఇంత నమ్మకం ఉన్నాక ఇంత సింపుల్గా చేయడబ్బా అదే కాకుండా విక్రమ్ టీజర్ చూసినా విక్రమ్ టైలర్ చూసినా అలానే చాలా రొటీన్గా ఉంటుంది విక్రమ్ టీజర్ వెళ్ళి చూడండి ఎలా ఉంటుందంటే డాన్లు ఉంటారు డాన్లకు మించిన డాన్ ఒకడు ఉంటారు ఆ టైప్లో చూపిస్తారు కానీ ఈ మనం మన సినిమాలో ఎంతైతే చూసామో ఆల్మోస్ట్ ఎక్కువ మటుకు రివీల్ చేయలేదు టీజర్లో ట్రైలర్లో అలానే ఇక్కడే మనల్ని ఎక్కడో బోల్తా కొట్టిస్తారేమో అది నా స్ట్రాంగ్ ఫీలింగ్ కొట్టియకపోయినా ట్రీట్మెంట్ బాగుంటే చాలా అంటే హిట్ అయిపోతుంది సో ఐదర్ వే ఐఎమ్ లుకింగ్ ఫార్వర్డ్ టు ఇట్ నాకు తెలిసి ఇది నచ్చుద్ది నాకు ఇంకా మీరు మొదలు పెట్టకండి రే నీ సామర్ నచ్చుతాయి మన సినిమాలు ఏమి నచ్చవని నాకు నచ్చే ఓ సినిమా గురించి చాలామంది రాస్తూ ఉంటారు అడుగుతూ ఉంటారు ఓ వీడియో చేశాను ఓ పాడ్కాస్ట్ చేశాను కింద లింక్ ఉంటుంది ఆ వెళ్ళిపోయి చూసేయండి అంతే చిత్రాలోచన అని చెప్పి ఛానల్ ఉంటే కింద లింక్ ఇస్తాను చిన్న ఫుటేజ్ కూడా ప్లే చేస్తాను చూడండి యాక్టింగ్ వైజ్ కూడా ఐ థింక్ వెంకటేష్ పర్ఫార్మెన్సెస్లో నేను నా పర్సనల్ పేనా కాదు మామూలుగా ఎడిట్లో ఇక్కడ టాలీవుడ్ అండ్ చూస్తారు కదా అది వెళ్ళిపోండి చూడండి ఇంకేనా థాట్స్ వచ్చినా ఇంకేమైనా సినిమా వచ్చి ఐడియా వచ్చినా నేను చేస్తాను తెలిసిందే ఈ పాటికి నేనే కాదు చాలామంది ఇవన్నీ చేశారు నాకు అంత తెలియదు హిస్టరీ ఆఫ్ వైలెన్స్ అని చెప్పే సినిమా ఉందంటే వికీకి వెళ్ళి కొంచెం చదివాను అదే వేరే యూట్యూబ్ వీడియోస్ రివ్యూస్ అక్కడక్కడ చూస్తే నాకు అర్థమైంది ఆ సినిమా నుంచి చాలా గట్టిగా కాపీ కొట్టారు గాయము సినిమా కానీ అది కానీ కానీ హిస్టరీ ఆఫ్ వైలెన్స్ చూసి మీరు మీరు ఒకవేళ అంత దాన్ని ఏమంటారు స్పాయిలర్స్ కానీ అది ఇది దేనికన్నా ఇబ్బంది లేదు అనుకుంటే ఒకసారి చదవండి ఆ స్టోరీ బాగానే ఉంటుంది ఆ హిస్టరీ ఆఫ్ వైలెన్స్ చూశాక అవి చదివాక ఒకసారి ట్రైలర్ చూడండి రీ యాస్ట్ జిరాక్స్ దింపారు కదా అనిపిస్తుంది సేమ్ అండి సేమ్ ఎవ్రీథింగ్ సేమ్ అక్కడ డైనర్ ఇక్కడ చాక్లెట్ షాప్ తప్ప చాక్లెట్ షాప్ మళ్ళీ చాక్లెట్ షాప్ చాక్లెట్ షాప్ కాశ్మీర్ ఎందుకు ఎందుకుందిరా అంటే మనం శివ నిర్వాహణ గారు నరగాలి శివ నిర్వాహణ గారు ఎందుకు వెళ్ళారు ఈయన కూడా అందుకెళ్ళి ఉంటారు ఏమో మధ్య తోల్ కాశ్మీర్కి వెళ్ళిపోతున్నారు ఆపిల్స్ పైనాపిల్స్ అని సరే బేసిక్గా వెళ్ళారు యాక్షన్ సీక్వెన్స్ అంతా బాగానే ఉంది ముగ్గురు దాసులు ఉన్నారు లియో దాసు హర దాసు సమాధ ఫలాక్నామా దాసు ఏవో దాసులు అయితే ఉన్నారు ముగ్గురు మధ్యలో ఏదో కాన్ఫ్లిక్ట్ అయ్యింది ఏదో గొడవ ఏదో ఉంటుంది ఎల్సే యూనివర్స్కి ఏదో కనెక్షన్ ఉంది ఐఎమ్ మోర్ ఎక్సైడ్ ఫర్ దట్ రామ్ శంగర్ క్యామియా అన్నారు రామ్ చరణ్ గారికి ఏమైనా నా డౌటేనండి ఉంటే మన దగ్గర ఉన్న లీక్స్ ప్రకారం ఇంపాసిబుల్ అండి అవెంజర్స్ లాంటి సినిమాలు అనేవి దాయలేరు లడ్డులది ఈ సినిమాలు దాస్తారు సో నా రామ్ చరణ్ గారు లేరు ఈ సినిమాలు అనుకుంటున్నాను ఉంటే మాత్రం దిస్ ఈజ్ ద సర్ప్రైజ్ ఆఫ్ ద సెంచరీ అనుకుంటున్నాను ఉండదు నైంటీ పర్సెంట్ ఉండదు అది పక్కన పెట్టేస్తే చెప్తున్నా ఇంకా విజయ్ గారి యాక్టింగ్ అంటే సీరియస్నెస్ అంటే ఏమో అని కొంచెం తేడా కొడుతుంటుంది అప్పుడు ఆయన కోపం కూడా నాకు కావడే కనిపిస్తుంది బట్ అదర్వైజ్ కొంచెం యాక్టింగ్ బానేజ్ చేస్తారు ఈ సినిమాలో డాన్స్ కోప్ లేదు పాప ఆయన డ్యాన్స్ చేపించి చేపించి ఆయస్ అని తెప్పి ఉన్నారు స్పెషల్ మన తెలుగు కొరియోగ్రాఫర్లే రజితమే సాంగ్లో పోతారేమో అనుకున్నా పోలేదని డిసప్పాయింట్ అయ్యా సార్ నా ప్రడిక్షన్ ఏంటా అంటే ఎందుకో ఇది నాకు ప్రీకువల్ అనిపిస్తుంది ప్రీక్వల్ ఇన్ ద సెన్స్ ఎన్ని సినిమాలకు ముందు ఈ డ్రగ్ ఎస్టాబ్లిష్మెంట్ ఎలా అయింది దీని హిస్టరీ ఏంది అట్లా బతికినోడు లాస్ట్కి బట్టగెట్టినోడు రోలెక్స్ ఇంకా వాడే బిజినెస్ని కంటిన్యూ చేసుకుంటూ వచ్చిండు అన్నట్టు నాకు అనిపిస్తుంది ప్లస్ ఈ సినిమాలో త్రిషా ఉంది ఒక పాపు ఉంది ఇద్దరు ఉంటే వర్కౌట్ అవ్వదు ఎవరో ఒకరు పోవాలి నా గెస్ కరెక్ట్ అయితే త్రిషాని ఫసక్ చేసేస్తారు దట్ ఈజ్ మోస్ట్ ప్రాబ్లీ ఏదో అప్పుడే ఇంకా హీరో ఐ యామ్ ద హీరో దేకా మీరా హీరో ఇజమ్ అని చెప్పి ఇంకా అటాక్ చేయడం మొదలు పెడతారని అనిపిస్తుంది సో త్రిషా క్యారెక్టర్ అయితే ఫసకండి అట్ ద సేమ్ టైం ఒకటి చాలా ఇంపార్టెంట్ మ్యాటర్ చెప్పారండి సంజయ్ దత్త గారిని తీసుకోకండి ప్లీజ్ ఈ మధ్య రండి ఆ సంజయ్ దత్తగాని కేజీఎఫ్లో కానీ ఇక్కడ కానీ ఆయనకి నూరు తిరగట్లేదు ఎక్స్ప్రెషన్ పలకట్లేదు మన భాష మాట్లాడరు తెలుగు మాట్లాడిన తమిళ్ మాట్లాడి చాలా వెరైటీగా ఉంటుంది ఆయన పర్సనాలిటీగా ఆయన భాషగా ఇమాజిన్ చేసుకొని ఒకసారి ఎందుకు పెడతా నాకు అర్థం కావట్లేదండి ఆ హైప్ అక్కడ ఉందా పోనీ నార్త్లో ఆయన అంత ఊపు ఉందా అంటే నాకు డౌటే సో స్టఫ్ ఉన్న అని పెట్టుకుంటే బాగుంటుంది అనిపిస్తుంది ఏదో పెట్టాలని చెప్పి ఒకవేళ పెడుతున్నట్టు అనిపిస్తుంది స్పెషల్ ఇప్పుడు అర్జున్ గారు ఉన్నారు అర్జున్ సర్జా గారు మంచి యాక్టర్ అది చూస్తే ఒక ఫీల్ వస్తుంది తెలుగులైనా తమిళైనా సౌత్లో మంచి ఫీల్ ఉంటుంది ఇప్పుడు నార్త్ ప్యాంటరింగ్ కోసం ఏమో సంజయ్ దాతగాని కేజీఎఫ్లో పెట్టినట్టు ఇక్కడ ఈ ఏముంటుంది మీకు ఆనెస్ట్ ఏమనిపిస్తుంది కింద రెండు నాకైతే ఆయన ఈజ్ మైనస్ పాయింట్ అనిపిస్తుంది ఇలాంటి సినిమాలకి ఈ సినిమా గురించి ఏంట్రా అంటే ఐఎమ్ హెవీ ఫుల్ ఎక్సైట్మెంట్ అసలు దసరాకు వచ్చే అన్ని సినిమాల్లో తమిళ తెలుగు అన్ని పక్కన పెట్టండి ఈ సినిమాకి నేను మోస్ట్ ఎక్సైటెడ్ దిస్ ఈజ్ లైక్ ప్రాపర్ సినిమా సినిమా అనిపిస్తుంది హైప్ ఉన్న సినిమా హైప్ ఎక్కించుకుంటారు సినిమా మీరు హై ఎక్కిచ్చేసుకోండి అలాగే రెండు మూడు యాక్షన్ సీక్వెన్సెస్ మామూలుగా ఉండవని ఆయనే చెప్పారు ఎలా ఉంటుందో చూడాలి ఇలాంటి ఆయన మనం తెలుగు హీరోలతో చేస్తే మాలో ఉండే ప్రభాస్ అయితే చేస్తారని టాక్ వచ్చింది నిజమా అది కింద రాయండి అలాగే మీరే టీఎన్ఆర్ మూడు గంటలంట ఇది రెండు గంటలు ఇది రెండు నా ప్రిఫరెన్స్ అయితే నాకు ఒకవేళ ఓపెన్ ఆప్షన్ ఉంటే ఫస్ట్ ఈ సినిమాకి వెళ్దాం అనుకుంటున్నాను మీరు దేనికి వెళ్తున్నారు మీరు కింద రాయండి నన్ను దేనికి వెళ్ళి ఫస్ట్ రివ్యూ చేయమంటారు అది కూడా కింద రాయండి సో ఇదండి అసలు లియోలో ప్రొడిక్షన్ అనాలిసిస్ అని నాకేం లేదనిపిస్తుంది ఎందుకంటే ఆయన చాలా మటుకు దాచేస్తారు చాలా సర్ప్రైజెస్ ఉంటాయి అలాగే నాకు కొంచెం ఊపు ఉంది ఊపేస్తుంది ఈ సినిమా అనిపిస్తుంది ఎందుకంటే వీరిలో ఒకసారి బడ్జెట్ అండ్ రెవెన్యూ ఆ బడ్జెట్ రెవెన్యూ ఇస్ నాట్ ద బార్ అండి నా దృష్టిలో బట్ ఇన్ జనరల్ జనాలు అందరూ యాక్సెప్ట్ చేస్తారు కాబట్టి పెరుగుతూనే ఉన్నాడండి సక్సెస్ పెరుగుతూనే ఉంది హిట్లు పెరుగుతూనే ఉన్నాయి యాక్టర్స్ పెరుగుతూనే ఉన్నారు స్కేల్ పెరుగుతూనే ఉంది కాబట్టి తొందరపాట్లో ఏదో ఫ్రూట్ మిస్టేక్ చేయరు బాగా తీసుకుంటారని అనుకుంటున్నాను మ్యూజిక్ ఒకటే కొంచెం నాట్ అప్ టు ద మార్క్ అనిపించింది స్పెషల్లీ తెలుగు రీల్స్ అయితే మరి అన్యాయంగా ఉన్నాయి సాంగులు ఇదండి సో ప్రొడిక్షన్ అనాలిసిస్ అన్నీ పక్కన పెడితే ఐఎమ్ హైప్ ఫర్ దిస్ ఫిల్మ్ అవుట్ ఆఫ్ ద త్రీ ఫిలిమ్స్ దిస్ ఫిల్మ్ ఈజ్ సమ్వేర్ ఇక్కడ తర్వాత మన భగవంత్ కేసరి ఇక్కడ టైగర్ నాగేశ్వర్ అది అక్కడ ఎక్కడో ఉంది సో దిస్ ఇస్ మై ఆనెస్ట్ ఆర్ అనాలిసిస్ చూద్దాం ఈ సినిమా అయితే బాక్స్ ఆఫీస్ బద్దలు అవ్వబోతుంది అనిపిస్తుంది సో లెట్స్ హోప్ ఫర్ ద బెస్ట్ చూద్దాము ఏ సినిమా నచ్చినా నచ్చిన ఆనెస్ట్గా చెప్తాను మీకే అనిపిస్తుంది కింద రాయండి తిడితే తిట్టండి కొడితే కొట్టండి దీని గురించి కూడా చాలామంది అడుగుతారు ఫోర్స్ దొరకదు చేయితో చేసుకున్నా నేనే మెటీరియల్స్ అనేవి తీసుకొని మీకు ఇంట్రెస్ట్ ఉంటే అమెజాన్లో కొంచెం ఇంట్రెస్ట్ ఉంటే చేసుకోగలుగుతారు అదనమాట నచ్చితే కింద రాయండి దీనికి లైక్ చేసుకోండి సో చూపండి సబ్స్క్రైబ్ చేసుకోండి చూసుకుని బాగా పిచ్చిపోయి సాధ మళ్ళీ వచ్చారు థ్యాంక్ యూ